Hi friends, welcome to Chaitra's Kitchen. Iroju Raki special coconut peda. Idi chala tasty ga yummy ga untundandi. Idi ela cheyalo ippudu chuddamu. Dan kosam oka pan lo 1 cup milk powder, inka 1 cup sugar teesukovali. Nen ikkada 31 cup e chupistunnanu. Maa intlo koncham takkuva tintarandi. Meeru 1 cup veskondi sugar. Alage 1/2 cup bombay rava vesi inka 1 cup paalu kuda posi ikkada lumps lekunda idi baaga kalpukovali. ఇదంతా లంప్స్ లేకుండా బాగా కలుపుకున్నాక దీంట్లో ఇంకొక 1 కప్ పాలు పోయాలి. పాలు ఒకేసారి పోయడం వల్ల లంప్స్ ఎక్కువ ఫామ్ అవుతాయని నేను రెండుసార్లు పోసానండి. ఇలా పాలు పోసి బాగా కలుపుకున్నాక స్టవ్ ఆన్ చేసుకుని 2 teaspoons నెయ్యి కూడా వేయాలి. నెయ్యి వేశాక దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలండి బాగా. మీరు 1 కప్తో చేసుకున్నా పర్వాలేదు. 1 కప్పు మిల్క్ పౌడర్కి 2 కప్పుల కోకోనట్ పౌడర్, 1 కప్పు షుగర్, 2 కప్పుల పాలు, 1/2 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి. కోకోనట్ పౌడర్ మొత్తం ఒకేసారి కాకుండా 1.5 కప్ ఏమో మనం పేడా చేయడానికి వాడతాము, 1/2 కప్ ఏమో మనం పేడా రోల్ చేసుకోవడానికి వాడతాము. ఇప్పుడు ఇలా దీన్నంతా కలుపుకుంటూ దగ్గరగా ఉడికించుకోవాలండి. ఫ్లేమ్ సిమ్లో పెట్టాలి, కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి. తొందరగా ఇది అడుగంటుతుంది చూడండి, కాస్త దగ్గర పడింది. ఈ కన్సిస్టెన్సీకి వచ్చాక దీంట్లో 1/2 టీ స్పూన్ యాలకుల పొడి వేసి కలుపుకోవాలి. ఇప్పుడు 1 కప్పు ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలపాలి. ఇదంతా బాగా కలిసాక ఇప్పుడు ఇంకొక 1/2 కప్ ఎండు కొబ్బరి పొడి వేయాలండి. మొత్తం ఒకేసారి వేస్తే కొంచెం ఉండకట్టినట్టుగా అవుతుందని నేను 2 సార్లు వేసి కలుపుతున్నాను. మొత్తం మనం 1.5 కప్ ఎండు కొబ్బరి పొడి వాడాం. దీంట్లోకి ఇంకొక 1/2 కప్ పేడా రోల్ చేయడానికి వాడదాం. దీన్నంతా బాగా కలిపి ఇలా దగ్గరగా వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. స్టవ్ ఆఫ్ చేసుకున్నాక కూడా కాసేపు ఇలా కలుపుతూనే ఉండండి చల్లబడడానికి. ఇది చల్లబడింది అంటే గోరువెచ్చగా ఉంది. ఇప్పుడు 2 చేతులకి నెయ్యి అప్లై చేసుకోవాలి. ఇలా చేసుకొని ఇది కొంచెం కొంచెం తీసుకొని రౌండ్ బాల్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పేడాలని ఇలా రౌండ్గా చేసుకున్న పేడాలని మనం ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చాలా బాగా కనిపిస్తాయి చూడడానికి, తినడానికి కూడా టేస్టీగా ఉంటాయి. ఇలా మనము అన్ని పేడాలు రెడీ చేసుకోవాలండి. ఎక్కడ క్రాక్స్ లేకుండా రౌండ్గా చేసుకున్నాక వీటిని ఎండు కొబ్బరి పొడిలో రోల్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా యమ్మీగా టేస్టీగా ఉండే కోకోనట్ పేడా రెడీ అవుతుంది. ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి, ఇలా నోట్లో వేసుకోగానే అలా కరిగిపోయేలా. ఇంకా లేట్ చేయకుండా ఈ రాఖీ రోజు మీరు కూడా ఈ స్వీట్ చేసి మీ ఇంట్లో వాళ్ళ దగ్గర కాంప్లిమెంట్స్ తీసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేయండి. అసలే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీకు ముందే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.